తెప్ప అనే సినిమా ఆలోచన ఏమవుతుంది ఈ సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీ లవ్ లో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చలేదు ఈ సినిమాలో ఊరు ఉంటుంది ఆ ఊర్లో హీరో అప్పుడప్పుడు కావాలంటూ హీరోయిన్ తో లవ్ లో ఉంటాడు ఇంకా అదే ఊర్లో ఉంటున్న వెళ్ళనేమో గంజాయి అమ్ముకుంటూ ఉంటాడు అలానే ఆ ఊర్లో ఉండే చిన్న పిల్లలు మిస్ అవుతూ ఉంటారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారు ఇలా మూడీకి సంబంధించిన సీన్స్ ఫస్ట్ స్టాప్ లో వస్తూ ఉంటాయి అవి ఏమి కూడా అంత బాగా ఉండవు ఊర్లో ఉన్న చిన్న మిస్ అవుతుంటే దాన్ని సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ కూడా గా తీసుకోదు దానివల్ల చూస్తున్న మనకు కూడా అసలు ఇంట్రెస్టింగ్ గా కనిపించదు ఇంకా సినిమా ఫస్ట్ స్టాప్ అంతా కూడా ఇలానే ఎవరి పని ఆలు చేసుకుంటున్నారు అన్నట్టుగా సీన్స్తో లాక్కుంటూ ఇంటర్వ్యూల దగ్గరికి వస్తారు ఇంక అక్కడికి వచ్చేసరికి ఏమో సడన్ గా దయ్యాలు ఉన్నాయి అంటారు అది చూసినప్పుడు నాకైతే సినిమాలో ఒక పిల్లలు ఉన్నాడని చెప్పారు క్రైమ్ జరుగుతుందని చెప్పారు ఇవన్నీ వదిలే సడన్ గా దయ్యం అంటున్నారు అనిపించింది ఇంక సెకండ్ హాఫ్కి వచ్చాక ఆ దయ్యాలకు విషయం తెలుస్తుంది ఆ దయ్యలు ఆ విషయాన్ని మనుషులకు ఎలా అనే విషయాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారేమో అనుకున్నాను కానీ ఆ దయ్యలు మాత్రం ఏదో చిన్న ట్రైల్ వేసేసి ఏం చేయలేకపోతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటాయి ఇంకెలా ముందుకు తీసుకెళ్తా సినిమాకి ఎలాంటి ఎండింగ్ ఇస్తారా అని చూస్తూ ఉంటే సడన్ గా ఇదంతా కళ అంటారు అది చూసినప్పుడైతే ఏం చెప్దాం స్టార్ట్ చేశారు ఏదో చెప్తున్నారు అనిపించింది ఇంకా కళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఎండింగ్ అయితే ఓకే పర్వాలేదు అనిపించింది కానీ సినిమాలో ఒక పిల్లలు ఉన్నాడంటే వాడు ఎందుకు అలా మారడమనే దానికి ఒక రీజన్ ఇవ్వాలి కానీ ఈ సినిమాలో మాత్రం వాడు చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడని చాలా సింపుల్ గా చెప్పేశారు ఇక సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో కనిపించిన చైతన్యరావు గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది కానీ పోలీస్ క్యారెక్టర్ ఆయనకి సెట్ అవ్వలేదు అనిపించింది ఇక సినిమాలో హీరోలా కనిపించిన అర్జున్కి ఎక్కువగా యాడ్ చేయడానికి స్కోప్ అయితే లేదు సినిమాలో వచ్చే సాంగ్స్ అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది ఫైనల్ గా ఈ సినిమాలో క్రైమ్ అని కిల్లర్ అని దయ్యం అని అని ఏవేవో పాయింట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తారు కానీ సినిమా అయితే కనెక్ట్ అయ్యేలాగా అసలు చూపించలేదు అనిపించింది దానివల్ల ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇక క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి